हाय फ्रेंड्स, मीकैते नेनु पुदीना पच्चड़ी गुरिंची एक्सप्लेन चेद्दाम अनुकुंटुन्नानु। इदि हेल्थ की चाला मंचिदी। ई पच्चड़ी तिनडं वल्ल फस्ट मुंदु पैन पेट्टेसुकोनी मिनपगुंडलु वेसुकोवाली। आयिल वेसुकोकंडी। मिनपगुंडलु वेसुकुन्न तर्वात धनियालु वेसुकोंडी, कोद्दिगा जीलकर्र, कोद्दिगा आवालु అండ్ నువ్వులు కూడా వేయండి। నేనైతే నువ్వులు వేయలేదు, బట్ నువ్వులు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది। నువ్వులు అయితే మీరు కంపల్సరీగా అయితే వేసుకోండి। నువ్వులు ఆయిల్ వేయకుండా ఇవైతే రోస్ట్ చేయండి। ఇవన్నీ కలిపి దోరగా వేయించండి। దోరగా వేయించిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకోండి। కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పౌడర్ అయితే పట్టండి। తర్వాత ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చి మిరపకాయలు వేసి అవి వేయించండి। పచ్చి మిర్చి వేగుతున్నప్పుడు టమాటా అయితే వేసుకోండి। లావుగానే కోసుకోండి టమాటా, ఏం కాదు మిక్సీకి వేస్తాం కాబట్టి। టమాటాలు కూడా మగ్గిపోయాయి। తర్వాత దీంట్లో పుదీనా వేసుకోవాలి। పుదీనా, కొత్తిమీర పుదీనా మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో కొత్తిమీర కూడా అదే క్వాంటిటీనో తీసుకోండి। తర్వాత ఎల్లిపాయలు, ఇవి బాగా మిక్స్ చేయండి। చూడండి, పుదీనా కొత్తిమీర మగ్గిపోయింది మెత్తగా। తర్వాత మనం ఫస్ట్ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేయాలి దీంట్లోకి। స్టవ్ ఆఫ్ చేసేసుకోండి। తర్వాత ఈ రెండు మిక్స్ చేసేయండి। ఇట్లా పచ్చడికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి। మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపగుండ్లు, పెసరబ్యాళ్ళు ఇవి వేయించుకోండి। ఈ తర్వాత మనం చేసుకున్న పుదీనా పచ్చళ్ళలో ఈ తర్వాత కలిపేయండి। తర్వాత అయిన తర్వాత పుదీనా పచ్చడి అనేది తర్వాతలోకి వేసి బాగా కలపండి। ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి।